కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ పార్టీ లేకపోతే తాను లేనని అన్నారు. తనపై ఇప్పటివరకు ఒక్క అవినీతి మచ్చ లేదని గుర్తు చేశారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని అన్నారు. తాను ఎవరిని బెదిరించలేదని, ఎవరిపైనా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని అన్నారు. తనపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై విమర్శలు చేసిన వారికి ప్రజలు గతంలోనే బుద్ధి చెప్పారని అన్నారు. భావంతో చిత్తశుద్ధితో పనిచేశాను. నేను రాజకీయ నాయకులు ఏం చేసినో చెప్పాలంటే వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కళ్ళుండి చూడలేనటువంటి వాళ్ళు, చెవులుండి తెలుసుకోలేనటువంటి వాళ్ళు. నేను జవాబు చెప్తే అర్థం కూడా కాదన్నా. ఎంతసేపు మీరు ఎట్లా ఖర్చు పెడతారు డబ్బులు మాకివ్వండి, ఆ డబ్బులలో మేము కమిషన్ వస్తుంది మాకు, కాబట్టి మీరు ఖర్చు పెట్టొద్దు అనే విధంగా వ్యవహారం చేస్తూ అనేక సార్లు మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఒక వ్యక్తి చెప్పలేనటువంటి మాటలతో నన్ను విమర్శించారు, మంత్రులు విమర్శించారు. ఒక ముఖ్యమంత్రి ఒక కేంద్ర మంత్రి పట్టుకొని ఏ భాష మాట్లాడవంటే అంత భయంకరమైన భాష మాట్లాడు. ఆయన విచక్షణకే వదిలేస్తాను. ప్రజలు దానికి సంబంధించిన జవాబు చెప్పారనుకోండి, అదే విషయం అందరికీ ఆ రకంగా భాష మాట్లాడినప్పుడు చెప్పాలి అందరికీ. కాబట్టి ఆ రకంగా వివరించిన తీరులో కానీ పద్ధతిలో కానీ అంకిత భావంతో పనిచేశాను. కాబట్టి సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు అందరు కూడా నేను దీన్ని చిన్న చిన్న కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి అందించే ప్రయత్నం చేస్తాము. ముఖ్యమైనటువంటి వ్యక్తులందరికీ ప్రతి ఇంటికి పుస్తకం అందించే ప్రయత్నం చేస్తాను. దీన్ని సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాను. మీరు తెలుసుకొని మీరు మీ ఎంపీగా నేను పనిచేశానంటేనే ఓటేయండి, పని చేయలేదని మీరు భావిస్తే నాకు ఓటేయాల్సినటువంటి అవసరం లేదు. బిల్డర్ ఎట్లుంటాడో తెలియదు నా కాన్స్టిట్యుయెన్సీలో, కాంట్రాక్టర్ ఎట్లుంటో తెలియదు, నేను శాంక్షన్ చేయించిన డబ్బుల దగ్గర కూడా ఎట్లుంటారో తెలియదు, వాళ్ళని ఎప్పుడు కలవను నేను. నేను ఆ రకంగా నాకు ఓటేసినటువంటి ఓటరు ఏ రోజు కూడా మేము పొరపాటునే ఆయనకు ఓటేసాము, ఈ చెడు పని చేశాడని ఓటర్స్ కానీ ప్రజలు కానీ ఏ రోజు కూడా తల దించుకునే విధంగా ప్రవర్తించలేదని ఈ సందర్భంగా మనవి చేస్తాను.